హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావనీ కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావనీనండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది వచ్చేసి ఒక మంచి హెయిర్ డ్యామేజ్ని రిపేర్ చేసే ప్యాక్ అనమాట దీనికోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కలబందతో మన జుట్టు అసలు సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుంది అదేలాగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట హోమ్ రెమెడీస్ వెంటనే రిజల్ట్ ఇవ్వండి వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే తప్పకుండా రిజల్ట్ ఇస్తాయి ఒక నెల ఇది వాడి రిజల్ట్ రాలేదు అని చెప్పి ఇంకో నెలకి ఇంకోటి మారుస్తూ ఉన్నారు అంటే రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా రాదనమాట ఒక రెమెడీ అంటే మేము చూపించిన రెమెడీస్ అన్నీ కాకుండా మీకు సెట్ చేసుకుని మీకు సెట్ అయ్యే రెమెడీ ఒకటి రెగ్యులర్గా అంటే ఇప్పుడు నేను ఇది ఇంకోటి చూపించాను అనుకోండి రెండిట్లో మీకే సెట్ అవుతుంది ఏది మన బడ్జెట్లో వస్తుంది ఏదైతే మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటుంది అని సెట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకున్నారు అంటే వన్ మంత్ ఆ రెగ్యులర్గా వాడారు అంటే మీకు అవుతుంది అర్థమవుతుంది సెట్ అయిందా లేదా అని దాన్ని మీరు రెగ్యులర్గా వాడుతూ ఉన్నారంటే త్రీ మంత్స్లో మీకు మంచి రిజల్ట్ అనేది ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట హోమ్ రెమెడీస్ ఇలా వాడాలండి సో మనకు కావాల్సింది కలబంద కలబంద ఇలా జెల్ అంతా తీసుకునే అర్థం సైడ్ ఉండేది తీసేసి కట్ చేసిన వెంటనే ఎల్లో కలర్లో వచ్చే ఒక లిక్విడ్ వస్తుంది దాన్ని బాగా పోయిన దాకా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి వాష్ చేసేసి జెల్ మాత్రం ఇలా తీసుకోండి ఈ కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఉంటాయండి హెయిర్ని మంచిగా పెంచుతుంది అనమాట బాగా రీగ్రోత్ అవుతుంది హెయిర్ వచ్చేసి హెయిర్ డ్యామేజెస్ని కంట్రోల్ చేస్తుంది ఈ ప్యాక్ మనకి డ్యాండ్రఫ్ ఉంటే ఖచ్చితంగా డ్యాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేసి ఇచ్చింగ్ నెస్ స్కాల్ఫ్ స్ట్రెంత్ అలాంటివి స్కాల్ఫ్ స్ట్రెంత్ లేకుండా ఉండి ఇలా పట్టుకోగానే కుదుర్లో నుంచి కూడా వస్తూ ఉంటుందండి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ తగ్గిస్తుందండి ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి కలబంద తీసి గ్రైండ్ చేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి ఇందులో మనము రెండు స్పూన్లు కరివేపాకు పొడి వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఇదండి వేపాకు పొడి వేపాకు పొడి వేసుకున్నాను మెంతులు నేను గ్రైండ్ చేసి వేయలేదండి నేను వాటర్ మాత్రం వేసుకున్నాను మెంతులు నానబెట్టిన నీళ్లు వేసాను మీరు మెంతులు కూడా గ్రైండ్ కావాలంటే వేసుకోవచ్చు నేను టూ డేస్ ముందే మెంతి హెయిర్ ప్యాక్ పెట్టాను కాబట్టి గ్రైండ్ చేసిపోయలేదు అంతే మీరు ఏది వేసుకున్నా మంచి రిజల్ట్ ఇస్తుంది వీటిని బాగా కలిపేసేసేయండి కలిపేసేసి ఇప్పుడు మీరు తలకు అప్లై చేయాలండి స్కాల్ఫ్ నుంచి హెయిర్ ఫుల్గా అప్లై చేసుకోవాలి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కదా కొంచెం కారుతుంది నిదానంగా అప్లై చేసేసుకోండి హ్యాండ్తో అయినా కాటన్ బాల్తో అయినా అప్లై చేసుకోండి ఇలా అప్లై డ్రై హెయిర్ పైన అప్లై చేయాలండి డ్రై హెయిర్ పైన అప్లై చేయడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట వీక్లీ ట్వైస్ అప్లై చేశారంటే డాండ్రఫ్ అలాంటివి ఏమన్నా ఉంటే బాగా తగ్గిపోయి స్కాల్ఫ్ స్ట్రెంత్ పెరిగిద్దండి స్కాల్ఫ్ స్ట్రెంత్ పెరగడం వల్ల హెయిర్ ఊడడం అనేది తగ్గి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ప్రమోట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి మనం మెంతుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల మెంతులు జుట్టు నల్లగా చేస్తాయి అదేలాగా వేపాకులో గుణాలు ఉంటాయండి ఔషధ గుణాలు మనకు తెలిసిందే కదా ఆ వేపాకులో ఉ మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ప్రతి హెయిర్ ప్యాక్లో కొంచెం వేసుకున్నామంటే అసలు డ్యాండ్రఫ్ అనేది మన తల్లలో ఉండదు డ్యాండ్రఫ్ ఉండడం వల్ల కూడా జుట్టు ఊడుతుందనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గించుకోవాలంటే కరివేపాకు వల్ల జుట్టు న్యాచురల్ నల్లగా పొడవుగా పెరిగిద్ది ఊడడం తగ్గుతుందండి ఇప్పుడు ఇలా అప్లై చేసేసాను కదా నేనైతే నేను వన్ అవర్ ఉంచుకొని వన్ అవర్ తర్వాత తల స్నానం చేసి చూపిస్తానండి తల స్నానం చేశాకైతే ఇలా వస్తుందన్నమాట హెయిర్ వచ్చేసి నాకు డాండ్రఫ్ అనేది అసలు ఉండదండి డ్యాండ్రఫ్ రాదు ఎప్పుడు నేను ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వీక్లీ వన్స్ వేస్తుంటాను కాబట్టి వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏదైనా నోటిఫికేషన్ నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇప్పుడు వీడియో ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా మీ వాల్యువల్ కమెంట్ని ఫీడ్బ్యాక్లు ఇవ్వండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం సేఫ్గా ఉండండి కేర్ఫుల్గా ఉండండి టేక్ కేర్